పత్రికల్లో వచ్చినాయి లేదా వీడియోలను దాన్ని బట్టి మాత్రమే జరిగింది తప్ప అక్కడ వాస్తవం ఏమీ లేదు అని. ఆమె చేసిన అభియోగాలు కూడా నిజం చెప్పాలంటే రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, ఊర్లో ప్రోగ్రాంలకు పిలవడు, అవన్నీ చెప్పండి, అవన్నీ ఇష్యూస్ అని చిన్నాయి. కానీ దాన్ని ఎంత చేశారంటే రాజే మీదనే ఇలాంటి, ఎందుకంటే నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను, నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను. సో రాజే ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారిని ఎందుకు తిడతాడు, కేటీఆర్ని ఎందుకు తిడతాడు, హరీష్ రావుని ఎందుకు తిడతాడు?